దేవుని వాక్యము నుండి ప్రియులారా, లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనము. ఈ దినము మొదటి క్యారల్స్ గురించి మనం పాటలతో దేవుని యొక్క నామాన్ని ఎలా స్తుతించారో ఈ అంశాన్ని మనం ధ్యానించుకుందాం. దాంట్లో ఉండే మర్మాన్ని మనం గ్రహించుదాం. 2వ అధ్యాయము 14వ 13వ వచనము. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండే సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు ఆయనకిష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగ్గా కానీ దేవుని స్తోత్రము చేయుచుండెను. ప్రియులారా, యేసు ప్రభు వారు ఉద్భవించినప్పుడు మొదటి పాట, ఆ పాట ఏంటంటే దూతలు పాడిన పాట. దూత పాట పాడుడి అని పాడుకుంటూ ఉంటాం. దూతలు మొట్టమొదట స్తుతించారు. మనము ఈ మాసం అంతా స్తుతులతో పాటలతో మనము మన పిల్లలము పాడుకుంటూ ఉంటాం. ఎంతో ఆనందము. ఈ సంగీతంలో ఆరోగ్యం ఉన్నది, పాటలలో ఆరోగ్యం ఉన్నది. ఎట్టి పాటలు? అది నిజమైన యేసుకు చెందిన పాటల్లోనే అందులో దీవెన ఉన్నది. మరి ఇతరమైన పాటలు దాంట్లో దీవెన ఉండదు. ఒక అమ్మాయి మనశ్శాంతి లేకుండా అయిపోయింది. ఏమ్మా అంటే కళాశాలలో ఒక చిన్న టేప్ రికార్డ్ ఇచ్చారట, చెవిలో పెట్టినమన్నారట. అది శాటనిక్ మ్యూజిక్ అని ఆ అమ్మాయికి తెలియదు. ఆ శాటనిక్ మ్యూజిక్ వింటూ వల్ల తను ప్రార్థన చేసుకునే బిడ్డ, తను ప్రభు దగ్గర మారు మనసు పొందిన అమ్మాయి. ఆ అమ్మాయికి చీకటి పట్టింది, శాంతి లేదు, రాత్రి కలవరం, భయంకరం. ప్రియులారా, ఆ బిడ్డను మా ఇంటికి తీసుకుని వచ్చి 2-3 దినాల నుంచి ప్రార్థన చేస్తే ఆ దెయ్యం పోయింది. శాంతి సమాధానము మనుషులకు ఉండవు. వాటి వల్ల సినిమా పాటలు ఎంత భయంకరం, దాంట్లో సమాధానం లేదు. ఏదో ఒక రకమైన మ్యూజిక్లో ఉండే ఆనందం తప్ప ఆ భావం చెడిపోయినది. అందులో ఉండే నీతి అసహ్యకరమైనది. ప్రియులారా, మొట్టమొదట యేసు ప్రభు వారు ఈ జయధ్వనులు చేస్తూ పరలోక నుండి సైన్యం వచ్చి అక్కడ శుభవార్త చెప్పారు. ఇదిగో ప్రజలందరికీ కలగబో మహాసంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. కాబట్టి దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ప్రియమైన బిడ్డలారా, దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టాడు. సంతోషకరమైన శుభవార్త ఈ బిడ్డ ఇస్తుంది. కాబట్టి ఈ సంతోషకరమైనటువంటి శుభవార్త ఇచ్చిన తర్వాత వెంటనే వాళ్ళు పాట పాడారు. మొట్టమొదటి పాట పరలోక నుండి సైన్యాన్ని పంపాడు. కారణం ఏంటి? ఈ పాటలు అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? బైబిల్లో మనం దేవుని వాక్యంలో చూస్తే ఆదికాండము 2:22 గుర్తుంచుకోవలసిన చక్కటి రిఫరెన్స్. 2:22 తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రకటింపును స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నద్దకు తీసుకొని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లేనను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరుల నుండి తీయబడి కనుక నారి అనబడను. కాబట్టి ఇక్కడ ఒక పాట పాడాడు ఆదాము. ప్రభు కష్టపడి తోటి సహాయకులు ఉండటం మంచిదని ఒక అందమైన స్త్రీని చేశాడు. ఆ అందం ఎంత అందం అంటే ఏ ప్రపంచంలో ఏ సుందరి కూడా అలా తయారు చేయబడలేదు. అటువంటి ఎత్తుకు ఎత్తు, రంగుకు రంగు, కళ్ళుకు కళ్ళు, ఎటువంటి ఆ ప్రకటింపుని తీశాడంటే చాలా అందంగా. ఆదామును చేసినప్పుడు పెద్ద ఆలోచించలేదట, అవ్వను చేసినప్పుడు దేవుడు చాలా ఆలోచించాడట. ఎందుకంటే ఈ మానవుడు ఎలాగుంటాడో, నన్ను మరిచి ఆ అందములో పడిపోతాడేమో. చాలా జాగ్రత్తగా ఆలోచించాడు. ఆలోచించి పైనుంచి తీస్తే
నేను నీకంటే నీకంటే నేను పెద్దదానని అని స్త్రీ అంటుందని, కాళ్ళ నుంచి ఇస్తే పురుషుడు నా కాళ్ళలోంచి వచ్చో నా కాళ్ళ కింద చొప్పు అంటాడని, మధ్యలో నుంచి ప్రక్క ఎముకలోంచి తీశాడు. దేవుడు స్త్రీ పురుషులను సమానంగా చేశాడు. ప్రియమైన బిడ్డ, ఈ క్రిస్మస్ మాసంలో నువ్వు నేర్చుకోవాల్సిన అనేక అంశాలు ఉన్నాయి. నీ తోటి భార్య నీతో సమభాగురాలు. ఆమె ఉద్యోగం చేయకపోయినా సరే, నువ్వు ఉద్యోగం చేసినా సరే సహా బాలిభాగస్థురాలు. నా భార్యకు ఉద్యోగం లేదు అని ఎన్నడూ నేను చింతించలేదు. దేవుని ఆత్మలో దేవుని సేవ ఇందులో తోడ్పడితే చాలు అనే తృప్తి తప్ప ఉద్యోగం చేయాలి, నాకేదో పెట్టాలి. దేవుడు తినడానికి ఉండడానికి ఇచ్చాడు. ఎన్నడూ ఆ చిన్న మనసు నాలో రాలేదు. కానీ నీ జీవితంలో కాలాలు అడది వస్తుందేమో, రాకూడదు. ఈ క్రిస్మస్ మాసంలో గ్రహించవలసింది నీతోటి బాలి భాగస్థురాలు. ఒక బిడ్డను కంటం అంటే ఒక మరణాన్ని ఎదుర్కొంటమే స్త్రీ. అలాంటి మరణాలు ఎదుర్కొని నీకు సహాయోధురాలుగా ఉంటుందంటే నువ్వు ఎంత జాగ్రత్త చూడవలసి ఉన్నది. ఇటువంటి స్త్రీని చేసినప్పుడు వెంటనే అతడు ఒక పాట పాడాడు, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసం. ఆమెను పొగిడేశాడు. ఆహా, ఏంటి నా ఎముకలలో ఎముక, నా మాంసంలో మాంసం. న్యాయంగా ఏమనాలంటే, ప్రభా ఇంత అందమైన బిడ్డనిచ్చో నీకు వందనాలు, స్తుతి చెల్లించాలి. మనకు ఒక కారు ఇస్తే ఆ కారు గురించి ఏం చేస్తాం, ఈ అందమైన కారు ఇచ్చా యెహోవా యేసయ్య పరిశుద్ధాత్మ తండ్రులారా మీకు వందనాలను స్తుతి చెల్లించాలి. ఆ కారును చూసి పాట పాడి దేవుణ్ణి మర్చిపోతే ఎలాగా? ఇక్కడ ఇతను చేసిన పని ఏంటంటే దేవుణ్ణి మర్చిపోయాడు. యేసయ్య యెహోవా తండ్రి మీకు వందనాలయ్యా, నాకు ఇంత చక్కటిని భార్యని ఇచ్చో అని స్తుతించడం మానేసి భార్యను పొగడటం ప్రారంభించాడు. నా అనేది వచ్చింది. నా ఎముకలలో ఒక ఎముక, నా మై ఇక్కడి నుంచి ప్రారంభమైంది. ఎప్పుడైతే ప్రారంభమైందో అక్కడి నుంచి ఒక రకమైనటువంటి కోల్డ్ వార్ ప్రారంభమైంది గార్డెన్లో. ప్రియులారా, ఎప్పుడు కూడా ఇచ్చిన వస్తువులను దేవుడిగా చేసుకోకు, ఇచ్చిన బంగారాన్ని దేవుడిగా చేసుకోకు, ఇచ్చిన భార్యను దేవుడిగా చేసుకోకు. చాలామంది వివాహాలు అవుతాయి, ఆదివారాలు కనబడరు. ఏం బాబు అంటే, ఏం చేయను సార్, నా భార్య నేను పిక్నిక్ వెళ్ళానంటారు. భార్య దేవుడైపోయారు. ఎవరైనా ఏదైనా కారణం అడిగితే మరి ఒక కారణం ఎన్నడూ చెప్పకూడదు. మన జీవితంలో ప్రభువే, ఆయనే మొదటి స్థానం. ఎప్పుడైతే ఇది చేశాడో ప్రియమైన బిడ్డలారా, త్వరితగతిలోనే ఆదాం పతన అవస్థకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి గార్డెన్లోంచి బయటకు తోలివేయబడ్డాడు. తర్వాత పాట అనేది మొదట అక్కడ స్టార్ట్ అయ్యింది. ఏ పాట నుండి అయితే కోల్డ్ వార్ మొదలైందో దేవునికి మానవునికి, మరలా స్తుతి యాగములు. ఈ మొదటి ఆదాము ద్వారా ఈ లోకానికి పాపం వచ్చింది. మొదటి పాట ద్వారా ఈ లోకానికి నా అనే మాట, మై అనే మాట అక్కడి నుంచే ప్రారంభమైంది. ఆ పాట నుండే ఆ తర్వాత దీనిని ఓడించడానికి రెండో ఆదాం పుట్టాడు. మొదటి ఆదాము పాపాన్ని గెంటి వేయడానికి రెండో ఆదాం పుట్టాడు. మొదటి పాటలో నా అని వచ్చింది, రెండో ఆదాములో మహిమ, దేవునికి మహిమ తెచ్చే పాట వీళ్ళు పాడుతున్నారు. ప్రియులారా, మన పాటలు ఎలాగున్నాయి ఈ క్రిస్మస్ మాసంలో? దేవునికి మహిమ తెచ్చే పాటలుగా ఉండాలి. ఎప్పుడైతే ఒక ఆడదాన్ని చూచి పాట పాడాడో, ఇప్పటి వరకు చూడండి టీవీలు ఆడదాని మీదే పాటలు, చలనచిత్రాలు సినిమాలు ఆడదాని చుట్టే కవి, ఆ కవి అంతా ఆడదాని గురించి వర్ణించడమే. ప్రియులారా, ఇది ఎంత భయంకరమైనది. దేవునికి మహిమ ఉన్నదా? నువ్వు అలాంటి సినిమాలకు వెళుతున్నావా? యేసు ప్రభు నీ కొరకు రక్తం కార్చడానికి భూలోకానికి వచ్చాడు, ఆ పశువుల తొట్లో పుట్టారు. ఈ మొదటి పాట ఈ యొక్క రెండో పాట ద్వారా విజయోత్సాహము, ఆ మొదటి పాటను కొట్టివేయబడింది. మొదటి ఆదాము చేసిన పాపము రెండో ఆదాము ద్వారా కొట్టివేయబడింది. కాబట్టి మొట్టమొదట పాట స్త్రీ మీద పాడితే, ఇక్కడ మొదటి యేసు ప్రభు పుట్టిన తర్వాత పాడిన పాట దేవుని మహిమార్థమై జరుగుతుంది.
ప్రియులారా, మనం ఎవరిని భయపరుస్తున్నాం? మనం పాటలు పాడేటప్పుడు బహు జాగ్రత్తగా ఉండాలి. లూసిఫర్ ఆ కంఠాల్లోనే తనకి క్యాష్యూ అంతా ఉండేదట. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఉండేట, బైబిల్ పండితులు అంటారు. పాట పాడుతూ ఉంటే వాళ్ళ క్యాష్యూ, ఒకళ్ళ తబలా వాయించక్కర్లేదు, ఇక్కడి నుంచే వాయించబడతాయట. అలాగ ఉప్పొంగి పాడుతూ ఉంటే గడప గనులు, ఆ గవినెలు, గడప గవినెలు అవి ఊగిపోయేవట. పరలోకపు గడపల కమ్ములు అది మనం చూస్తే ఆ తీయనక్కర్లేదు. మీకు తెలుసును, ఆ యెషయాకు వచ్చిన ఆ యొక్క ఆ దర్శనంలో యెషయా గ్రంథం 6లో పరిశుద్ధుడు 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 స్తుతిస్తుంటే గడపలో ఊగినాయట. అలాగా జయధ్వనులు ఆ పాడేవాడు పాడుతుంటే నెమ్మదిగా గర్వం వచ్చింది. గర్వం రాగానే క్రిందకి తోయబడ్డాడు. జాగ్రత్తగా ఉండాలి. పాటలు పాడేవారు నేను దీనంగా ఉండాలి ప్రభా, నా స్వరం దీనంగా ఉండాలి ప్రభా, కనపరుచుకోవడానికి పాడొద్దు, మనము ఇతరులకు చూపించుకోవడానికి పాడొద్దు. దేవుణ్ణి మహిమపరిచే ప్రతి పాట ఆత్మల్ని రక్షిస్తారు. కాబట్టి ఇక్కడ మొట్టమొదట పాడ సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక. ప్రియులారా, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. కాబట్టి సర్వోన్నత స్థలం అంటే పరలోకరాజ్యం. పరలోకరాజ్యంలో మహిమ కలగాలి, మహిమ కలగాలి. మొదటి పాటలో మహిమ లేదు, నా నా అని రెండుసార్లు తన భార్యను చూసే నా అనుకుంటున్నాడు. ప్రేమిన బిడ్డలారా, మన జీవితంలో నీవేం చేసినా, నీకు మోటార్ సైకిల్ ఉన్నా, ఇల్లున్నా, వాకిలున్నా, దేవుడిని మహిమపరచాలి, దేవుడిని మహిమపరచాలి. ఒక ఏంటి గోడ మీద ఒక ఆయన లెక్చరర్ గారు నాకు చెప్పారు, మా కళాశాలలో ఆయన హిందువులు, అప్పుడప్పుడు యేసు ప్రభు గురించి చెప్తుండేవాడిని. ఆయన నిరాశ నిస్పృహలతో ఉన్నాడు. ఆ నిస్పృహలతో ఉండేటప్పుడు ఏంటి, ఆయన పెద్ద లెక్చరర్, 50,000 డ్రా చేస్తుండేవాడు ఆ టైంలో, చాలా బ్రిలియంట్. అటువంటి ఆయన కుమారుడికి ఉద్యోగం లేదు, నిరాశతో ఉన్నాడు, నిస్పృహతో ఉన్నాడు. ఆయన అనుభవం, నేను యేసు ప్రభు గురించి చెప్తుంటే ఈ అనుభవం చెప్పాడు. ఒక రోజున ఒక ఆయన బండి ఆయన ఇంటికి వెళ్ళండి, ఒక కార్నర్ గురండి వెళ్ళాలి. ఆ కార్నర్లో ఒక క్రైస్తవులు ఇల్లు ఉందంట. ఆ ఇంటి మీద ఒక వాక్యం రాసిందంట. ఆ వాక్యం ఏంటంటే, భయపడకు, నేను నీ యొక్క సమస్యను తీరుస్తాను, నీకు తోడయ్యంటాను అని ఆ అర్థం వచ్చే చక్కటి వాక్యం రాయబడి ఉందంట. తళుక్కుమందంట, ఏంటి నా కుమారుడు అనేక సార్లు చూశాను, ఆ ఏదో లేనుగాని వెళ్ళిపోయాను, ఈసారి నా ఆలోచన నా చింతకి అది మాట్లాడుతుంది అని అనుకున్నాడట. ఆ మాట వచ్చిన వాక్యం చదివిన నెల రోజులకి ఆ అబ్బాయికి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా 1,000 రూపాయల జీతంతో అతన్ని అపాయింట్మెంట్ ఇచ్చారట. అది చెప్తూ ఆశ్చర్యపోయాడు. ప్రియమైన బిడ్డలారా, నీకు ఇల్లు ఇచ్చిన దేవుని మహిమ ఉన్నదా? అందుకనే ప్రతి మన యొక్క ప్రభురాత్రి తీసుకున్న భోజనం మరుసటి దినము మనము ఇక్కడ బోర్డు కూడా పెట్టాను, ఆత్మలను రక్షించే రోజు, ఆత్మలను సంపాదించే రోజు. నీ యొక్క ఆ ఇంటి మీద ఒక ప్రభుని అడిగి ఏ వాక్యం పెట్టను ప్రభు, దారంట పోయేవాళ్ళు చదవాలి, నా ఇంటికి జీసస్ లవ్స్ యూ, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, యేసు రక్షకుడు అని రెండు మాటలు ఉంటాయి. ప్రియమైన బిడ్డలారా, నీ ఇంటి మీద ఒక చిన్న వాక్యం ఎవరిని ఎలా పట్టుకుంటా తెలియదు, లేకపోతే ఒక దీవెనకరమైన ఒక సెంటెన్స్, ఎవరిని ఎలా ఒక ప్రభుని అడుగు, ప్రభువా నేనేమి చేయాలి అని అంటే దేవుడు నేను కరికరిస్తాడు, నీకు గైడెన్స్ ఇస్తాడు. నీ ఇంటి మీద ఒక చిన్న వాక్యం అది పేదవాడిని పడుతూ వెలిగిస్తుంది. ఆయన వాక్యము ఆ పాదములకు దీపము. ప్రియమైన బిడ్డలారా, ఆయన వాక్యం వెళ్ళడగూడతోడనే వెలుగు కలుగును, అది నీది కాదు, వాక్యం. వాక్యంలో శక్తి ఉంది, వాక్యంలో పవర్ ఉన్నది. ఆ వాక్యము శరీరములోనికి మూలుగులలోనికి విభాగించబడి అయ్యో అది ఎంతో మేలు చేస్తుందని దేవుని వాక్యములో వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఇక్కడ దేవుని సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆ ఉన్నతములో పరలోకములున్న ఆయనకి మహిమ రావాలి, మహిమ రావాలి. కాబట్టి మహిమ వస్తున్నదా,
మనకుండే అనేకమైన ఉండవచ్చు. అందులో దేవునికి మహిమ మనము తెస్తున్నామా, దేవునికి మహిమార్థమై మనం జీవిస్తున్నాము. తర్వాత ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగుగాక. ప్రియులారా, ఈ పాట యొక్క అర్థం, దేవుడికి మహిమ చెల్లిస్తే నీకు సమాధానం వస్తుంది. దేవుడికి నీ ఆస్తిలో, నీ ఇంటిలో, నీ కారులో, నీ వెహికల్లో, నీ జీవితంలో ఆయన మహిమ లేకపోతే నీకు సమాధానం లేదు. కాబట్టి ప్రభు ఇది ఈ భావగర్భితమైన పాటను మానవాళికి అందిస్తున్నాడు. ఆయన నువ్వు ఎప్పుడైతే సర్వోన్నతమైన దేవునికి మహిమ చెల్లిస్తున్నావో నీకు, నీ పిల్లలకు గొప్ప మహిమ దీవెనలు దేవుడు నీకు అనుగ్రహించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. మనము దేవుని వాక్యములో మీరు సామెతల గ్రంథం 11:20 యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టులు అని ఉంది. అందులో యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టులు. ప్రియులారా, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. ఇష్టలైన మనుషులకంటే యథార్థంగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టులై ఉన్నారు. నిజంగా మనం యథార్థంగా ప్రవర్తిస్తున్నామా? లంచం వచ్చింది నీ దగ్గరికి, వద్దు సార్ నాకు వద్దు, సమాధానం నీకున్నది, ఎందుకు? ఆయనకి ఇష్టడవు, నాకు వద్దండి, ఈ డబ్బు వద్దండి, మీరు వచ్చి కాస్త గ్రేస్ ఇవాంజలికల్ ఫెలోషిప్లో వాక్యం వినండి. ప్రియులారా, నేను స్కాలర్షిప్ సీట్ మెయింటైన్ చేస్తుండేవాడిని. నేను కళాశాలలో ఎన్నో లక్షలు నా చేతిలో ఉంటుండేవి. వచ్చేవాళ్ళు, సార్ ఇదిగోండి లంచం. వద్దయ్యా, ఏంటి సార్ అంతకు ముందు ఆయన ఇస్తే కానీ వదిలేడు కాదు, బ్యాంక్ కూడా వచ్చేసేవాడు, అయ్యా ఏంటిది అన్నాడు. యేసుప్రభు నన్ను మార్చాడు, వాక్య విను అంతే చాలు. ప్రియులారా, అనేకులు వచ్చి వాక్య విని మేలు పొందారు. ఇప్పటికీ నాకు కనబడి అయ్యా మేము వచ్చి వాక్యమైన మేలు పొందామంట. మనము ఆయనకి ఇష్టలుగా ఉంటున్నామా? యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టలైన ఇంటిలో, ఒంటిలో యథార్థంగా ప్రవర్తించు, నీకు సమాధానం ఉంటుంది. నీ భార్య బిడ్డలకు సమాధానం ఉంటుంది, నీ సమస్తానికి సమాధానం ఉంటుంది. ప్రియమైన బిడ్డలారా, మన జీవితంలో ఎలా ఉంటున్నాం? సామెతలు 12:22 సత్యవంతులు ఆయనకు ఇష్టులయ్యున్నారు. సత్యముగా మాట్లాడేవారు, సత్యం వెనకాల వెళ్ళేవారు, ఆయనకు ఇష్టులయ్యున్నారు. మనము అలాగా సత్యం వెంబడించి మనము జాగ్రత్తగా ఉంటున్నామా? దేవునికి ఇష్టులకు ఇష్టుడకు విరుద్ధం ఏంటంటే గర్విష్ఠులు. కాబట్టి ఇష్టునకు విరుద్ధమైన మాట గర్విష్ఠులు. ఇష్టుడు గర్విష్ఠుడు, గర్విష్ఠులను దూరం నుండి యెహోవా చూస్తాడు. కానీ సత్యంగా ప్రవర్తించేవారు, యథార్థంగా ప్రవర్తించేవారు దేవుడు ఉన్నత స్థలములో వారు దేవునిని మహిమపరుచున్నారు. దేవుని మహిమపరుస్తున్నారు, సత్యం మాట్లాడేవారు, దేవుని మహిమపరుస్తున్నారు. ప్రియమైన బిడ్డలారా, మన జీవితంలో మనము ఈ సమాధానం, ఈ శాంతి మనలో ఉండాలంటే ఆయనకు మనము ఇష్టులుగా, మనం ప్రియమైన వారుగా మన జీవితంలో మనము జీవించవలసి ఉన్నది. లియో అనే దొంగ యొక్క చరిత్ర చదివాను. అతడు చిన్నప్పుడు 25 రూపీస్ దొంగతనం చేశాడు. ఆ తర్వాత ఒక లేడీ బ్యాగ్ను ఎత్తుకెళ్ళిపోయాడు. ఆ తర్వాత బంగారం ఎత్తుకెళ్ళిపోయాడు. ఆ తర్వాత గజదొంగ అయిపోయాడు లియో. గజదొంగ అయిపోయి అరెస్ట్ చేయబడ్డాడు, జైల్లో పెట్టబడ్డాడు. అతడు చేసిన నేరాలకి యావజ్జీవ కారాగారం వేసేసారు. ఆఖరికి నా బ్రతికేంటి ఇలాగ అయిపోయిందని నిరాశతో ఉన్నాడు, నిస్పృహతో ఉన్నాడు. ఆ నిరాశ నిస్పృహతో ఉన్నటువంటి ఆయన యొక్క జీవితంలో అద్భుతమైన కార్యం ఏమిటంటే, ఎవరో ఒక అతను ఆ జైల్లో మారి రక్షణ పొంది, విడుదల పొంది బయటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ ఒక మసిబొగ్గు తీసుకున్నాడు. ఒక మసిబొగ్గు తీసుకొని జైలు గోడల మీద ఒక మాట రాశాడు. ఏమనంటే, నీవు నిరాశ నిస్పృహలతో ఉండేటప్పుడు ఆఖరిగా యేసుకి ఒక్క ఛాన్స్ ఇవ్వు, యేసు ప్రభువు నువ్వు తలంచుకో అని రాసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ దొంగ
ఆ మసిబొగ్గుతో రాసిన మాటను చూచాడు. చూచి, నిజమే, నేను ఈ వాక్యంలో చెప్పబడినట్టుగా నేను నిరాశలో ఉన్నాను, నిస్పృహలో ఉన్నాను అని ఆ బాధ చెంది కలత చెంది ఈ యేసు ప్రభు ఎవరు అని తెలుసుకోవడం ప్రారంభించాడు. ఆ జైలుకి సువార్తకు వస్తుండేవారు, వాళ్ళ దగ్గర సువార్త విన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఆయన సువార్త విన్న తర్వాత దేవుడికి తన హృదయాన్ని ఇచ్చాడు, మారిపోయాడు, సన్మార్గుడయ్యాడు. మంచి ప్రవర్తన, మంచి దేవుని యొక్క సత్ప్రవర్తన అతడు పొందాడు. అద్భుతం ఏమిటంటే అతడు జైలంతటికి సువార్త ప్రకటించే సువార్తికుడిగా మారిపోయాడు. ఆఖరికి అతను మంచితనం చూసి ఆ జైలు వారు యావ జీవాన్ని తక్కువ కాలాన్ని కుదించి బయటికి ఇడిచిపెట్టారు. బయటికి ఇడిచిపెట్టిన తర్వాత ఏం చేశాడంటే ఆయన ఒక సంస్థను పెట్టాడు. ఆ సంస్థ చెరలో నుండి విడుదల పొందిన వారికి అని పెట్టి ఒక సంస్థను స్థాపించాడు. దాని ద్వారా జైలులో బాధల్లో ఉన్న వారందరినీ ప్రభు దగ్గరికి తీసుకొచ్చాడు. ఆ దేశంలో గొప్ప సువార్తికుడిగా ఆయన మారిపోయాడు. ప్రియమైన బిడ్డలారా, నీవు నిరాశలో ఉన్నావా, నిస్పృహలో ఉన్నావా? దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. దేవుడు నిన్ను, ఇదిగో ఈ ప్రభు పుట్టాడు, ఇగో ఆయనకి ఇష్టుడుగా ఉంటే, ఆయనకి ప్రియమైన వాడుగా ఉంటే, యథార్థముగా ఉంటే, సత్యవర్తనుడు అయితే సమాధానం నీకు కలుగుతుంది. ఆయన జీవితంలో ఆ సమాధానము అనేది ఆయన జీవితంలో పొంది ఎల్లప్పుడూ దేవుని కొరకు సుమారుగా ఎన్నో సంఘాలు ఆ దేశంలో కట్టాడట. ప్రియమైన బిడ్డ, నీవు ఒకవేళ అయ్యా నేను ఈ బాధల్లో ఉన్నాను, నాకు చదువు లేదు, అయ్యా నేను ఇటువంటి పాపిని అని నువ్వు అనుకునవచ్చు. నీవు దేవునికి కావాలి. ఒక ఖైదీని మార్చాడు దేవుడు ఇలాగా. అంతేకాదు, కలవరిలో ఉండే సిలువలో ఉండే దొంగను ప్రభు మార్చివేశాడు. ఆయన గర్విష్ఠులకు విరోధిని. 50:31 తీనక్కర్లేదు, కావాలతే రాసుకోండి, తీస్తే తీయండి. గర్విష్ఠుడా, నేను నీకు విరోధిని. ప్రియులారా, గర్విష్ఠులైన వారికి విరోధి ఈ క్రిస్మస్ మాసంలో. మనం మేలు పొందాలంటే మనకు మనం తగ్గించుకోవాలి, మనకు మనం తగ్గించుకోవాలి. మన యొక్క హృదయంలో ఉండే ప్రతి గర్వమును మనం తీసివేసుకోవాలి. ఒక ఆయన ఋషి దగ్గరికి వచ్చి ఒక మాట అడిగాడట, సార్ ఐ వాంట్ పీస్ అన్నాడట. ఐ వాంట్ పీస్, నాకు సమాధానం కావాలయ్యా అని అడిగాడట. నన్ను ఏం చేయమంటారు? ఐ వాంట్ పీస్ అన్నాడట. అప్పుడు ఆ ఋషి అన్నాడట, రిమూవ్ ది ఫస్ట్ టూ వర్డ్స్ దెన్ యూ గెట్ పీస్ అన్నారట. ఆయన అడిగిన దాంట్లో ఐ వాంట్ పీస్ మూడు వర్డ్స్ అడిగి, ఐ ఒకటి, వాంట్ ఒకటి, పీస్ ఒకటి, మూడు వర్డ్స్ ఉన్నాయి. ఈ ఋషి అన్నాడు, ఫస్ట్ రెండు పదాలు తీసే, దెన్ యూ గెట్ పీస్. ఫస్ట్ రెండు పదాలు ఏంటి? ఐ వాంట్, రెండు తీసే అన్నాడు. ఐ అంటే నేను, గర్వము, ఇది తీసేస్తే యూ గెట్ పీస్. మూడో పదం మటుకు నీకు రావాలంటే మొదటి రెండు తీసేయి. ప్రియులారా, గర్విష్ఠుడా, నేను నీకు విరోధిని. దేవుడు ఎంత దీనుడై భూలోకానికి వచ్చాడు. ప్రియులారా, అది ఎప్పుడైనా ధ్యానించావా? ఎప్పుడైనా నీవు ఆ విషయం ఆలోచించావా? పరలోక దేవుడు నీవు కళ్ళతో చూడలేని కాంతివంతుడు, ఆ సింహాసనం మీద ఆసీనుడండి యెహోవా తండ్రి. నిన్ను నన్ను రక్షించడానికి మానవ రూపము, నరుని రూపము, పేదవాడుగా, దిక్కులేని పశువుల తొట్టిలో ఒక పేదవాడుగా ఆ పశువులు వేసే ఆ రొచ్చు ఉన్నటువంటి ఆ భయంకరమైన వాసన మధ్య నీ కొరకు నా కొరకు సువాసన ఇవ్వడానికి, పరిశుద్ధమైన సువాసన ఇవ్వడానికి తను తాను పేదవాడిగా పుట్టాడు. ఇంకా గర్వం ఎక్కడుందో మనకి? ఎవరు నువ్వు నేను? ఆర్మ్స్ట్రాంగ్ చంద్రమండలం వెళ్ళినప్పుడు అక్కడి నుంచి ఎలా కళ్ళద్దాలే చూశాడట, కళ్ళద్దాలేటి మానవులు ఎలా ఉన్నారా అని. రాయమండ్రులు ఎలా కనబడ్డారట, చిన్న చీమల్లాగా ఇలాగెళ్తున్నారట, ఇలా మోటార్ సైకిల్ మీద, కార్ల మీద ఇలాగెళ్తున్నారట. ఆయన అన్నాడు, సీమల్లా కనబడుతున్నారు మీరని. ప్రియులారా, యాకోబు పురుగు వంటి యాకోబు,
పొరుగు వంటి యాకోబు, యాకోబుని అన్నాడు, పొరుగు వంటి యాకోబు. యెషయాలో చెప్పాడు పొరుగు. బా, ఎటువంటి జీవితము! ఈ చిన్న జీవితంలో ఎందుకు మనము సీమ గర్వించిందనుకో, ఏంటి దాంట్లో ఉండేది? ఏమైనా అర్థం ఉందా? కాలుతో తొక్కితే చచ్చిపోతుంది నువ్వు. ఆ చీమ గర్విస్తుందనుకో ఏమంట, ఏ చీమ కాలుతో తొక్కితే ఎంతసేపు అంటావు కదా. మరి నువ్వు గర్విస్తున్నావు, నువ్వు ఒక చీమ దేవుడి దృష్టిలో. ధరు సహోదరుడా, గర్విష్ఠుడా, నువ్వు నాకు ప్రియుడిగా ఉండు, ప్రియుడిగా ఉండాలని నిన్ను నువ్వు తగ్గించుకో. నీకు నేను విరోధిని, నేను నీకు విరోధిని. తర్వాత ఏజ్కేలు 13:8 వ్యర్థ మాటలు వ్యర్థ దర్శనాలు కనువారికి నేను విరోధిని అని ఉన్నది. ఏజ్కేలు 13:8 వ్యర్థమైన మాటలు వ్యర్థ దర్శనాలు, వ్యర్థమైన మాటలు. నిజమే, మన జీవితంలో అవో పొంగిపోతూ ఉంటాం వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన మాటలని మనం ఏవేవో మనం మాట్లాడేసుకుంటాం. ప్రియమైన బిడ్డలారా, దేవుని వాక్యంలో ఏందంటే, యాకోబు 3:6 ఒక చక్కటి మాట ఉంది, నాలుక కూడా చిన్న అవయవమైనను బావుగా ఆదిరిపడును. నాలుక అగ్నియే. నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమైన సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేయచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టను. నాలుక చిచ్చుపెట్టేస్తుంది, వాళ్ళ మీద వీళ్ళ మీద ఏదో మాట్లాడేస్తో చిచ్చు అయిపోతుంది, అది వాళ్ళ హృదయాలకు గాయమైపోతుంది. ప్రియమైన బిడ్డలారా, ఈ క్రిస్మస్ మాసములో మన పెదవులను బహు జాగ్రత్తగా కాపాడుకుందామా. కృపావచనాలు, ప్రేమ వచనాలు, దేవుడు ప్రేమ అన్నాడు. కాబట్టి ఈ గర్వ హృదయములోంచి వచ్చేటటువంటి వ్యర్థ దర్శనాలు, వ్యర్థమైన దర్శనాలు, వ్యర్థమైన మాటలు వస్తాయట, వ్యర్థ దర్శనములు. నా ఒక ఆమె ఒక డాక్టర్ గారి ఇంటికి వెళ్ళి, అమ్మ నాకు దర్శనం వచ్చింది అన్నారు. ఏంటండి అన్నారు, నీ భర్త చచ్చిపోయినట్టు వచ్చిందమ్మా అన్నారు. అయ్యి బాబు అయిన గుండెలో రాయి పెట్టేసుకుంది. అయ్యి బాబోయ్, మరి ఏంటమ్మా అంటే, మన ఇద్దరం ప్రార్థన చేద్దాం, ఏం పర్లేదమ్మా అంటున్నాడు. ఆ డాక్టర్ అమ్మగారు భార్య నాకు ఫోన్ చేశారు, అయ్యా అయ్యా ఏమిటండి ఇది, నా భర్త చచ్చిపోతాడట. అమ్మా, వ్యర్థ దర్శనాలు, ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, ఏం భయపడకు. ఇది జరిగి 15 సంవత్సరాలు అయింది, హ్యాపీగా ఉన్నాడు ఆయన, రిటైర్డ్ అవ్వబోతున్నాడు. రిటైర్డ్ అవ్వబోతున్నాడు, హ్యాపీగా ఉన్నాడు. ఏం దర్శనాలు ఇవి? ఏమి దర్శనాలు? అరే, ఏమైనా దేవుని ఆత్మ కలిగిన దర్శనాలా? ఆమెలో దేవుని ఆత్మ ఉందా? ఆఖరి కొన్నాళ్ళ పోయిన తర్వాత భర్తను విడిచిపెట్టేసింది. దర్శనం వచ్చిన ఆమె భర్తను విడిచిపెట్టేసింది. ఆఖరికి భర్త మీద పోలీస్ స్టేషన్ పెట్టింది. ఎవరు? ఈ దర్శనాలు వచ్చిన ఆమె. ప్రియులారా, ఎంత భయంకరం! ఇలాంటి మనుషుల యొక్క దర్శనాలు, నీకు అలాంటి దర్శనాలు వచ్చేస్తున్నాయి. వ్యర్థ దర్శనాలు, వ్యర్థ దర్శనాలు, జాగ్రత్త. దయ్యాలు ఇచ్చే దర్శనాలు నమ్మి నీ జీవితంలో నష్టపోవద్దు. వ్యర్థమైన మాటల ద్వారా మన జీవితంలో నష్టపోకూడదు. 1879 దక్షిణాఫ్రికాలో ఒక యుద్ధం వచ్చింది. జూలు తెగవారి మీద బ్రిటిష్ వారికి యుద్ధం వచ్చింది. ఈ బ్రిటిష్ వారి సైన్యం అంతా ప్రపంచమంతా వ్యాపించి ఉంది. ఈ బ్రిటిష్ వారికి మంచి గన్స్ ఉన్నాయి, చాలా మంచి పవర్ఫుల్ గన్స్ ఉన్నాయి. ఇలా ట్రిగర్ నొక్కితే చచ్చిపోతారు. ఆ జూలు అనేటటువంటి బాణాలు పట్టుకొని, కర్రలు పట్టుకొని ఎంతకాలం వాళ్ళు ఆ ద్వేషం, ఎంతకాలం వాళ్ళు చూస్తారు. ఇద్దరు సిస్టర్స్ వెనకాల ఉండండి, కమలా సిస్టర్, విమలా సిస్టర్ నుంచొని వెనకాల కూర్చొని ఆడ కూర్చీలు వేయండి, దయతో వెనక్కి వెళ్ళి కూర్చోండి. ప్రియులారా, మన జీవితంలో వ్యర్థమైన దర్శనాలు, వ్యర్థమైన దర్శనాలు. ఈ యొక్క జూలను ఓడించాలంటే ఈ తెగవారిని చిన్నది, 4 గన్లు ఉంటే అయిపోద్ది. అయిపోయేటికి వీళ్ళందరూ పెద్ద పెద్ద గన్స్ ఉన్న బ్రిటిష్ వారికి, ఆఖరికి ప్రపంచమంతా ఏం చెప్పిందంటే, ప్రపంచమంతా ఏమని చెప్పిందంటే, ఇదిగో బ్రిటిష్ వారు ఓడిపోయారని పేపర్లు వేశారు. ఇదేమిటిది, ఒట్టి ట్రైబల్స్ మీద ఓడిపోవడం ఏంటి? బ్రిటిష్ వారు పెద్ద పెద్ద దేశాలు, భారతదేశం లాంటి లొంగ తీసేశారు, పెద్ద పెద్ద యూరప్ కంట్రీని లొంగ తీసేశారు. జూలు అనేటటువంటి తెగవారి మీద ఎందుకు వీళ్ళు ఈ విధంగా ఓడిపోయారని ఇన్వెస్టిగేషన్ చేశారు. వీళ్ళకి బ్రిటిష్ వారు గన్స్ పంపారట, పెద్ద పెద్ద గన్స్. పంపేటప్పటికీ అవి పెట్టెల్లో పంపారు బ్రిటన్ నుండి,
ఆ జూల మీద ప్రయోగించడానికి. వీళ్ళు జూలు వచ్చేస్తున్నారట, గన్స్ తీసుకొని పేల్చేద్దాం, గన్స్కి వెళ్ళారట. దానికి పెట్టులో పెట్టారట, పెట్టికి 9 స్క్రూలు బిగించారట. ఆ స్క్రూలు తీస్తే గన్లు వస్తాయి. ఒరేయ్ స్క్రూలు తీయండి రా, వచ్చేస్తున్నారు జూలు అన్నారట. స్క్రూ రావడం లేదు, రావడానికి స్క్రూ డ్రైవర్ కావాలి. ఒరేయ్ పరిగెట్టండి రా స్క్రూ డ్రైవర్. ఎక్కడ చూసినా స్క్రూ డ్రైవర్ దొరకలేదండి. ఏమండి, గొడ్డలతో వస్తుందా దేంతో వస్తుంది? స్క్రూ డ్రైవర్ తీస్తే వచ్చేస్తాయి. ఈ స్క్రూ డ్రైవర్ దొరక్క అటు ఇటు తిరిగే లోపల జూలు వచ్చేసారట. వాళ్ళ బాణాలతో చంపేశారట, మొత్తం ఓడించేసి పంపేశారట. ప్రియులారా, ఒక్క స్క్రూ డ్రైవర్ ద్వారా వాళ్ళు ఓడిపోయారు. ఇక్కడ కూడా ప్రభు అంటున్నాడు, నాలుక కూడా చిన్న అవయవము కానీ బహుగా ఆదిరిపడు. స్క్రూ డ్రైవర్ లాంటిది ఇది, ఏమండి చిన్నది ఇది, ఏమండి చిన్నది. కార్పెంటర్ దగ్గర, మెకానిక్ దగ్గర స్క్రూ డ్రైవర్ లేకుండా చేయమన్నాడు చూద్దాం. నీ నాలుక కూడా మొత్తం బాడీకి ఆ భక్తుడు అంటాడు స్క్రూ డ్రైవర్ లాంటిది, మనం జాగ్రత్తగా కాపాడుకోకపోతే నీ జీవితం పతనమైపోద్ది, నువ్వు ఓడిపోతావు. కానీ వ్యర్థమైన దర్శనాలు, వ్యర్థమైన మాటలకు నేను విరోధిని అని దేవుడు చెప్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, మన జీవితంలో దేవుని కొరకైనటువంటి ఆ ఉన్నతమైన వాటికి మనం ఆశిస్తున్నామా? విరిగి నలిగిన మనసు దేవునికి ఇష్టమైన బలి. విరిగి నలిగిన మనసు, ప్రభు యెషయా గ్రంథంలో చెప్పాడు, నేను బలులను కోరువాడను, బలులు బలులయందు ఆయనకు ఇష్టము లేదు. బలులయందు ఆయనకు ఇష్టము లేదు. ఆ పూర్వదినాలు ఇశ్రాయేలీయులు బలులు అర్పించేవారు, బలులు అర్పించి దేవునికి మురిక్కేవారు. కానీ ఆ బలులయందు ఆ ప్రభువుకి ఎంత మాత్రము ఇష్టము లేదని ఆయన సెలవిస్తూ ఉన్నాడు ప్రభు. అంతేకాదు, మన జీవితంలో దేవుడు కోరేది విరిగి నలిగిన మనసు దేవునికి ఇష్టమైనటువంటి బలి. హెస్కేలు 6:14 విగ్రహారాధన గురించి అక్కడ చెప్తాడు, నేను వారికి విరోధిని. సూర్య విగ్రహం, రకరకాలైన విగ్రహాలు అక్కడ కనబడుతూ ఉంటాయి. ఆ హెస్కేలు 6:14 ఆ విగ్రహాలకి నేను విరోధిని, నాకు అవి కాదు, బలులు కాదు నాకు కావలసింది. విరిగి నలిగిన ఆత్మ దేవునికి ఇష్టమైన బలి. ఈ పండుగ దినాల్లో ప్రేమైన బిడ్డలారా, ప్రభా నాయన నేను స్తుతి ఇప్పుడు పాట పాడాం కదా, నిజంగా ఆయన స్తుతించ యోగ్యులమా? కొనియాడే తరమే నేను, నాయన నేను కొనియాటకు నేను నా తరమా ఇది, నా యొక్క బలము నా పరిశుద్ధత ఏ పాటిది నేను స్తుతించడానికి అని విరిగి నలిగిన మనసుతో పాడుతున్నావా? ప్రియమని బిడ్డలారా, ఎటువంటి గొప్ప దేవుడు ఇలాంటి బలులు అర్పించే పరవస్తు చిన్న సూర్య మనవుడు సూర్యనారాయణ. ఆయన తన ఆలయంలో బలులు అర్పించేవాడు, తన ఆలయానికి వెళ్ళి ఆ పూజలు చేసేవాడు. అటువంటి ఆయనకి ఒక తాళపత్రం దొరికింది. ఆ తాళపత్రంలో ఏమనుందంటే, సాంస్క్రిట్లో కన్యక గర్భవతి అయి కుమారుని కారణం. ఇదేంటిది, ఎక్కడిది ఇది తాళపత్రం? తాటియాకు మీద రాయబడింది ఇది, ఏది గర్భగుడిలో ఉందేటి? ఆయన ప్రశ్న మీద ప్రశ్న వేసుకున్నాడు. దశావతారాలు చూశాడు, దశావతారాల్లో ఒక్క అవతారం కూడా కన్యక గర్భవతి అనే మాటలేదు, అంతా కూడా ఏదో వామన అవతారం ఇవన్నీ ఉన్నాయి. అప్పుడు అనుకున్నాడు, మా బ్రాహ్మిన్స్ 10 అవతారాలకు కనిపెట్టారు, నేను 11 అవతారం కనిపెట్టాను, కాబట్టి ఇది ప్రపంచానికి తెలియపరచాలని పట్టుదల పట్టాడు. ఈయన ఒక రోజున బజారుకి వెళ్ళాడు. బజారుకి వెళ్ళి దేవుని వాక్యం వింటున్నాడు. వింటూ ఉంటే పాస్టర్ గారు, డిసెంబర్ మాసం ఇలాంటి మాసంలోనే ప్రియులారా, పాస్టర్ గారు చెప్తున్నారు, కన్యక గర్భవతి కుమారుని కరుణో ఆయనకి ఇమానుయేలు పేరు పెట్టదమని, యెషయా గ్రంథం 7:14 ఆయన గొంతెత్తి చెప్తూ ఉంటే, ఇదేమిటిది నా తాళపత్రంలో ఉండేది ఏం చదువుతున్నాడు పాస్టర్ గారు నిలబడ్డాడు. పిలక ఇక్కడేమో బొట్లు, ఈ జంజం మంచి పంచి, ఇలా చూస్తుంటే ఆయన భయపడిపోతాడు. పాస్టర్ ఇదేడు బాబు, ఈ పంతులు గారు ఎలా చదువుతున్నాడు, ఏమైనా తొందర చేస్తాడా అని. మెసేజ్ అంతా అయ్యాక ఆయన వచ్చాడు, సార్ నాకు ఆ బైబిల్ ఇస్తారా అని అడిగారు. వాట్, మీకు బైబిల్ కావాలా? కావాలంటే ఒక అవసరం ఉంది. వెంటనే బైబిల్ ఇచ్చాడు. ఆ బైబిల్ పట్టుకెళ్ళిపోయి గర్భగుడిలో చదవటం ప్రారంభించాడు. ప్రేమని బిడ్డలారా, ఆనతి కాలంలో
ఆ విగ్రహ సంబంధమైన గర్భగుడిలోనే యేసుప్రభు ఆయనకు ప్రత్యక్షమయ్యాడు, దొరికాడు. మరుసటి రోజు ఉదయం కన్యక గర్భవతి కుమారుని కరుణని చెప్తూ ఉంటే బ్రాహ్మిణ్స్ అందరూ ఏకమైపోతారు, వారి బంధువులు ఏకమైపోతారు. ఏమిటిరా ఇది, ఈ శ్లోకం ఏంటి, మైకేటి, ఏమిటిరా నిన్ను ఈ మంత్ర ఉపదేశం చేయమంటే అది చదువుతున్నా. వాళ్ళ తాతగారు అనుకుంటా, తాత దీనికి సమాధానం చెప్పు, ఈ మన వేదాలు కరెక్టా, ఇదిగో నాకు దొరికింది ఇది. దీని సంగతి ఏంటంటే వాళ్ళు చెప్పలేకపోయారు, సమాధానం చెప్పలేకపోయారు. ఆఖరికి ఇతను చంపేద్దామని పోలీస్ స్టేషన్కి 10,000 రూపాయలు లంచం కట్టారు, మాలో ఇంటర్ఫియర్ అవ్వద్దని. అతన్ని ఆ గర్భగుడిలో కొట్టి ఇంకా కోర ప్రాణంతో విడి చలిపారు, తాడవేసేసారు. ఇంటికి వచ్చారు, రేపు సమాధి చేసేద్దామని చూస్తున్నారు. ప్రియులారా, అద్భుతం! ఆ గర్భగుడిలోనికి యేసుప్రభు వచ్చాడు. ఆ ముక్కంట రక్తం, నోటి నుండి రక్తం ప్రభు ముట్టాడు, స్వస్థపరిచాడు, పరిచి కుమారుడా ఆ జైలు గదిలోండి బయటికి తీసుకొచ్చాడు, కుమారుడా ఇదే మార్గం వెళ్ళిపోమన్నాడు. సికింద్రాబాద్ వచ్చాడు. ఆయన ఇప్పటికీ సేవ చేస్తూ ఆఖరికి ఆయన అరెస్ట్ చేసి సెంట్రల్ జైల్లో పెడితే కలుసుకోవడానికి మేము వెళ్ళాం. ప్రియమైన బిడ్డలారు, నాతోటి ఒక బ్రదర్ని అందులోకి పంపించాను. ప్రియమైన బిడ్డలారు, ఎందుకు చెప్తున్నారంటే బలులు నాకు ఇష్టము కాదు, బలులు ఇష్టము కాదు, నిజమైన దేవుడు ఆయన నీ కొరకు జన్మించాడు. యేసయ్య మన దేవుడు, లోకాన నిజ దేవుడు. అయ్యా యేసయ్య మన దేవుడు, లోకాన నిజ దేవుడు. లోకంలో ఎన్నెన్నో దేవతలున్నా, మనుషుల్లో ఎన్నెన్నో మతములున్నా. లోకంలో ఎన్నెన్నో దేవతలున్నా, మనుషుల్లో ఎన్నెన్నో మతములున్నా. లోకమంతటికీ దేవుడొక్కడే, ఆ దేవుడు క్రీస్తయ్యున్నాడు. లోకమంతటికీ దేవుడొక్కడే, ఆ దేవుడు క్రీస్తయ్యున్నాడు. యేసయ్య మన దేవుడు, లోకాన నిజ దేవుడు. అయ్యా యేసయ్య మన దేవుడు, లోకాన నిజ దేవుడు. మనమంతా చేసిన పాపము కోసం తన సొంత ప్రాణ చప్పట్లు కొట్టాడు. మనమంతా చేసిన పాపము కోసం తన సొంత ప్రాణాన్ని అర్పించాడు. మృత్యుంజయుడై లేచి వచ్చెను, మృత్యుంజయుడై లేచి వచ్చెను. మరణించిన వారి తిరిగి లేపెను, మరణించి వారిని తిరిగి లేపెను. యేసయ్య మన దేవుడు, లోకాన నిజ దేవుడు. అయ్యా యేసయ్య మన దేవుడు, లోకాన నిజ దేవుడు. కాబట్టి యేసు ప్రభు నిజమైన దేవుడని గ్రహించాడు. రండి నా ముందుకు రండి, ఎవరైనా సరే భారతదేశం నుంచి మీ వేదాలు తీసుకురండి. ఇప్పటికీ ఆయన సవాలుగా నిలబడ్డారు. ఆఖరికి బంధువులు వాళ్ళు ద్వేషించిన, నేను అతసాక్షినైపోతాను కానీ నేను మట్టికి నా యేసుని విడిచేది లేదు. ప్రియమైన బిడ్డల, రకరకాల పొలిటీషియన్స్ వాళ్ళు శోధించారు, ఎవరు శోధించినా నమ్మిన సత్యాన్ని విడవలేదు. ప్రియమైన బిడ్డ, నువ్వు సత్యం తెలుసుకున్నావా? ఈ దినము నువ్వు సత్యం తెలుసు, ఆయనకు ఇష్టడుగా నువ్వు ఉంటే నీకు సమాధానం. ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుగాక.
ఆయనకి ఇష్టడుగా ఉన్నావా? యథార్థంగా ప్రవర్తిస్తే ఆయనకి ఇష్టడు, ఆయన స్నేహం చేస్తాడు. నీవు సత్యంగా ప్రవర్తిస్తే స్నేహం చేస్తాడు. వ్యర్థమైన మాట, అనవసరమైన మాట, ఒట్టి మాట మాట్లాడకుండా స్థితి వచ్చిన నీ నోట ఉంటే ఈ పండగ దినాల్లో ఆయన నీతో స్నేహం చేస్తాడు. ఇంకా ఎవరితో స్నేహం, ఇంకా ఎవరితో సమాధానం ఇస్తాడు? యోబు గ్రంథము 22:21 వచనములో ఆయనతో సహవాసము చేసిన సమాధానము కలుగును. 22:21 యోబు, ఆయనతో సహవాసము చేసిన సమాధానం కలుగును. ఆయనతో సహవాసం చేయి. ఎలా సహవాసం చేయడం? ప్రియమైన బిడ్డలారా, ఆయనతో సహవాసానికి ఒకటే మార్గం, అదేంటంటే ప్రార్థన. ప్రార్థన చేస్తున్నావా? ప్రేమని బిడ్డలారా, ఓ ఈ యొక్క క్రిస్మస్ అనగానే మనకు అడావిడి, ఏ గారెలు వండుదామా, ఏ బొర్రెలు వండుదామా, జంతికలు వండుదామా, పిల్లలు వస్తున్నారు పైనుంచి, వాళ్ళకి ఏం చేద్దాం? మంచిది, మార్తమ్మ పని చేయండి, మరియం పని కూడా చేయండి. కేవలము మార్తమ్మ పనే చేస్తే సహవాసం చేయకపోతే సమాధానం ఉండదు. నువ్వు మార్తమ్మ పని మీద ఉన్నావనుకో, ప్రేమని బిడ్డలారా, ఇంక విసుకొచ్చేస్తుంది. ఆ పొయ్యి దగ్గర కూర్చుంటావు, పొయ్యి దగ్గర ఏంటండి ఈయన నాకు సహాయం చేయట్లేదు, అమ్మ అమ్మాయి సహాయం చేయట్లేదు, ఆమె సహాయం చేయట్లేదని మార్తమ్మల కోపం వచ్చేస్తుంది. నువ్వు మరి అమ్మ వలే ఆయనతో కూర్చుంటే సమాధానం ఉంటుంది. ఎదుటివారి దగ్గర నెమ్మదిగా మాట్లాడతావు, నిండుకుండా తొనకదు. ఎప్పుడు నిండుకుండా? ఆయన ప్రార్థనతో ఉండాలి. యోబు అంటున్నాడు ఆయనతో సహవాసం చేశాడు. యోబు ఒక్క మాట వ్యర్థంగా మాట్లాడలేదు. ఆఖరికి భార్య శోధించినా తొందరపడలేదు. మిత్రులు ముగ్గురు కలిసి ఆయన శోధించినా తొందరపడలేదు. కారణం, సమాధానం కలిగి ఉన్నాడు. నువ్వు సమాధానం ఉన్నదా? బాధ ఉండొచ్చు, కష్టం ఉండొచ్చు. ప్రియమని బిడ్డలారా, ఆయనతో సహవాసం చేయి. ఈ పండుగ దినాలలో ప్రభు నిన్ను కనికరిస్తాడు. యెషయా గ్రంథములో మనం చూసినట్లయితే, యెషయా గ్రంథము 57:19 వచనములో దుష్టులకు నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. దుష్ట పని చేసేవారికి సమాధానం, వారిని బాధ పెడదాం, వీరిని బాధ పెడదాం, వాడిని ఎలా కలద పెడదాం, ఈయన్ని ఎలా కలద పెడదాం, నెమ్మది ఉండదు. ప్రియులారా, దుష్టత్వం వద్దు. హేరోదికి నెమ్మది లేదు, హేరోదికి నెమ్మది లేదు. అయ్యో, ఏసై మరియకి నెమ్మది ఉన్నది, ఏసేపుకి నెమ్మది ఉన్నది, ఆ పురమంతా నెమ్మది ఉంది, గొల్లల నెమ్మది ఉంది. కానీ సమాధానం లేనివాడు ఆ హీరోదే. కారణం, పాపంలో జీవిస్తున్నాడు, వ్యభిచారంలో జీవిస్తున్నాడు. వ్యభిచారంలో ఉండేవారు, త్రాగుళ్ళలో ఉండేవారికి అయ్యో యేసు ప్రభు అంటే కెట్టదు, దూరంగా ఉండటం చూస్తారు. ఈ సువార్త ఎందుకండి? ఏంటంటే మాట్లాడితే తాగుబోతుల గురించి చెప్తున్నారు, మాట్లాడితే భార్య గురించి చెప్తున్నారు కొట్టొద్దని, మాట్లాడితే ఇదిగో గుటకా ప్యాకెట్ తినొద్దన్నారు. ప్రియులారా, ఇది ఎలాంటి హృదయం అంటే హేరోదు హృదయం. కానీ మన జీవితంలో నెమ్మది ఉండదు. హే మన జీవితంలో కానీ మన జీవితంలో నెమ్మది ఉండాలంటే ఆయనకి ఇష్టమై మనము జీవించాలి. బిల్లీ గ్రామ్ గారి దగ్గరికి ఒక ఆయన వచ్చాడు, ఒక సైనికుడు, సైన్యాధికారి, అమెరికా తరపుగా పోరాడాడు. వచ్చి, శాంతి లేదండి అయ్యా, నేను పెద్ద కమాండర్గా చేశాను, లక్షల జీతం, ఇంట్లో కావలసిన పొలాలు ఉన్నాయి, శాంతి లేదు. ఏ అన్నారు? అయ్యా, నేను నాకు రాత్రులు కొన్ని అరుపులు వినబడుతున్నాయండి. ఏంటి అన్నాడు? అయ్యా, జపాన్కి అమెరికాకి యుద్ధం వచ్చినప్పుడు నేను యుద్ధం కమాండర్ని వెళ్ళాను. ఏయ్, కాల్చేయండి కాల్చేయండి అన్నాను, అంతటితో సరిపోలేదు. నా దగ్గరికి వచ్చి చాలామంది జపానీస్, అయ్యా క్షమించండి అయ్యా, నన్ను మన్నించండి అయ్యా, నన్ను చేతులు పట్టుకొని చంపేకండి, నాకు ఇద్దరు అయ్యా పిల్లలు ఉన్నారు, భార్య అంటే రే చంపండి రాని చంపించేశాను అయ్యా. ఇలాగ అనేక మందిని చంపించేశాను. ఆ అరుపులు వినబడుతున్నాయండి. అయ్యా, నాకు భార్య ఇద్దరు పిల్లలు, అయ్యా వదలండి అంటే వదలలేదండి, ఆ అరుపులు వినబడుతున్నాయండి. అప్పుడు బిల్లీ గ్రామ్ చాలా బాధపడి, క్రీస్తు రక్తం ప్రతి పాపమును విడిపించను, ప్రభు దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగు, వెళ్ళు కన్నీరు కార్చు, వెళ్ళు క్షమించు నీ శత్రులు అన్నప్పుడు ఏడ్చి 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 ఆ కమాండర్ సమాధానం పొందాడు. సహోదరుడా, నెమ్మది ఉండదు, జాగ్రత్త. ఎవరికి ఏ హాని చేయడానికి ఇష్టం, ఎన్నడు నీ తలంపులోకి రానివ్వద్దు. ఎందుకు హాని చేయడం? దేని కొరకు హాని చేయడం? నీ ఒక పొరుగువి, పొరుగు అంటే యాకోబు అన్నాడు, పరలోకాన్ని చూస్తున్నాడు. ఆయనకి మహిమ కలగాలి, ఆయనకి మహిమ కలగాలి. ఆయన మహిమ కలగాలంటే నువ్వు ఇష్టడుగా ఉండాలి. ఇష్టడుగా ఉండాలంటే నీ మాట కృపావచనం, నీ కళ్ళు కృపావచనం. ఎలాంటి థాట్స్ నీకు వస్తున్నాయి ఎదుటివాడిని చూస్తే? ఎదుటివాడు, మొన్న ఒక సహోదరి ఒక ఇల్లు కట్టుకున్నారు, వెళ్ళాను ప్రార్థించమండి, ప్రార్థించాను, స్తుతించాను,
ప్రభువును మహిమపరిచాను. అలాగా కట్టుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మా నీవు దేవుని యొక్క మంచితనం ప్రదర్శించు, దేవునికి స్తోత్రం అమ్మా అని చెప్పు. ఒక వెహికల్ కొనుక్కుంటూ స్తోత్రం ఎలాగొచ్చిందండి ఇతనికి, ఏంటి ఆ ప్రశ్న, ఎంత తప్పు. ప్రేమని బిడ్డలారా, సమాధానము లేదు నీ హృదయంలో ఉండదు. నెగిటివ్ థాట్స్ వద్దు ఈ పండుగలో, పాజిటివ్ థాట్స్. ప్రైజ్ ది లార్డ్. వందనాలు బ్రదర్, వందనాలు సిస్టర్, నీకు విరోధం కనబడినా అమ్మా వందనాలు రా. అది నీకుండేది. ఎందుకు యాంటీ థాట్స్, ఎందుకు వ్యతిరేక ఆలోచన? అబ్బో రాత్రిలో నిద్ర ఉండదు దీనివలన. కాబట్టి ఇక్కడ అంటున్నాడు ప్రభు, దుష్టులకు నెమ్మది ఉండదు, నెమ్మది ఉండదు. తర్వాత లూకా సువార్త 1:79 మన పాదములను సమాధాన మార్గములోనికి చీకట్లోని మరణ ఛాయలను కూర్చుండే వారికి వెలిగించుటకై. ప్రియులారు, దేవుడు దేని కొరకు వచ్చాడు? లూకా మహాభక్తుడు 1:79 రాశాడు, మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించడం, చీకట్లోని మరణ ఛాయలను కూర్చుండే వారికి వెలిగించుటకై. ప్రియులారా, నీ ఆర్థిక ఇబ్బందులు, నీకుండే సమస్యలను బట్టి చచ్చిపోవాలని ఆలోచించుకో. నీ పాపమే ఆ స్థితికి తీసుకొచ్చింది. ఎందుకు అప్పులు చేసావు? నీవు దురాశపోరుడు, ఉన్నదాంతో తృప్తి చెందలేదు, చేసుకున్నావు కాబట్టి. ప్రభా, నేను బుద్ధిలేని వాడినై, బుద్ధిలేని దాన్ని చేశానని ప్రభు దగ్గర క్షమాపణ అడుగు తప్ప వాళ్ళు కారణం వీళ్ళు కారణం అని అనుకోవద్దు, ఆత్మహత్య చేసుకోవద్దు. ఒకవేళ నీ యొక్క వివాహ సంబంధములో పోరాటం ఉంటే, అయ్యో ఇలాంటి పెళ్లి చేశారని అనుకోవద్దు, కడతాడు దేవుడు. సహోదరుడా, కడతాడు దేవుడు. నీ కుటుంబాన్ని కట్టే దేవుడు, మరణ ఛాయలో ఉన్నవారికి, చీకట్లో ఉన్నవారికి వెలిగించటకై, వెలిగించటకై వచ్చాడు దేవుడు, వెలిగించటకై వచ్చాడు. ఎంతమంది సాక్ష్యాలు వింటూ నేను స్తుతిస్తూ ఉన్నా, అయ్యా నా భార్య కొట్టేవారు, త్రాగేవారు, ఒక సహోదరి వచ్చి నా దగ్గరికి వచ్చేది, అయ్యా నన్ను కొట్టేస్తున్నారయ్యా, ఆదివారాలు వచ్చి కొట్టేస్తున్నారయ్యా, కొట్టేస్తున్నారయ్యా, ఏం చేస్తాం? ప్రార్థన వెళ్ళాను, బ్రదర్ కొట్టకు, దేవుడు నేను ప్రేమిస్తున్నాడు, త్రాగుడు మానేసే బ్రదర్, నీకు మంచిది కాదు. ప్రియులారా, చెప్పగా 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 దేవుని వాక్యం అంటుకుంది, పశ్చాత్తాపడ్డాడు. భార్య చేతులు పట్టుకొని, నేను కొట్టానమ్మా, నన్ను క్షమించమ్మా. ఏ క్షణంలో కుటుంబంలో ఏం జరుగుతుందో తెలియదు, అది నా భయం. కొట్టేస్తున్నాడు ఈ బిడ్డ, పారిపోయే స్థితి, పారిపోయే స్థితి. ఇంకా కుటుంబంలో నిలబడలేని బలహీనరాలు అయిపోయింది. అలాంటి ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియదు ఆ కుటుంబంలో. హత్య జరగవచ్చు, లేదా పారిపోవచ్చు, విడాకులు ఇవ్వచ్చు. ప్రియులారా, దేవుడు ఆత్మ పుట్టాడు, బాగు చేశాడు, భార్యను క్షమాపణ అడిగాడు. ఒక పాస్టర్ గారిని దురుసుగా మాట్లాడితే క్షమించండి అన్నాడు, దీనుడయ్యాడు. ఇప్పుడు ఆ ఇంటికాడ చిన్న సేవ జరుగుతుంది, చిన్న సేవ జరుగుతుంది. సహోదరుడా, నీవు మరణ ఛాయలో ఉన్న వారికి వెలిగించటకై. ఇలాంటి కుటుంబాలు ఎన్నో కట్టుటకు దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు, దేవుడు యొక్క కృప మాకు తోడుగా ఉంచుతున్నాడు. సహోదరుడా, నీవు మరణ ఛాయలో ఉన్నావా, చీకట్లో ఉన్నావా, ఇగో నీకు వెలిగించటకై ఆయన వచ్చాడు, వెలిగించటకై ఆయన వచ్చాడు. చివరి భాగానికి మనం వెళదాం. చివరి భాగానికి 1 Thessalonians రాసిన పత్రిక 4:16 4:16 4:16 ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బోరతోను, పరలోకము నుండి ప్రభు దిగవచ్చును, క్రీస్తు నుండి ముతులైన వారు మొదట లేతురు. ఇక్కడ కూడా దూత, ఇక్కడ కూడా యేసయ్య ఉన్నాడు. ప్రియులారు, ఇది ఎప్పుడు? రెండవ రాకడ. మొదట దూతలు వచ్చారు. ఎప్పుడు? యేసయ్య పుట్టినప్పుడు దూతలు వచ్చి పాట పాడారు, ఇదిగో సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం పలుగుగాక. ప్రియులారా, ఇక్కడ ఈ యుగాన్ని పాటతో అంతం చేయబోతున్నాడు దేవుడు. పాటతో ప్రారంభించాడు యేసయ్య జన్మదినం. ఈ యుగము పాటతో అంతం చేయబోతున్నాడు. చాలామంది 12 ఈ మూడు తేదీలు కలవబోతున్నాయి, ప్రపంచ వినాశనం అంటున్నారు. అదంతా ఒట్టిది, కానీ కొన్ని జరుగుతాయి. ఏం జరుగుతాయో తెలియదు. ఇప్పటివరకు దేవుడు దైవలు మనల్ని భూకంపానికి దూరంగా ఉంచాడు. రాజమండ్రిని, ధవళేశ్వరం కూడా వచ్చింది మన భూకంపం, రాయమండ్రిని కదనివ్వలేదు. ఎక్కడ పాపం విస్తరించున్నదో
ఆయన అపరిమితమైన కృప అంత విస్తరించినది. ఈ పాపపు ఇష్టమైన పట్టణాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు, ఈ పుణ్యక్షేత్రాన్ని ప్రేమిస్తున్నాడు. ప్రేమని బిడలారా, ఇక్కడ పాట పాడబోతుంది, ఏ పాట మనకు తెలియదు. ఆ పాట ఆర్భాటముతో వస్తాడట, ఏ ఆర్భాటమో తెలియదు, ఏ ఆర్భాటమో. అప్పుడైతే చల్లటి సమాధానకరమైన పాట, సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలేని మనుషులు భూమి మీద సమాధానం 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 అని పాట తీసుకొచ్చాయి. ఇక్కడ ఆర్భాటం, జాగ్రత్త, బడబడబడ వస్తుందేమో, వడగండ్లు వస్తాయేమో, ఏం ఆర్భాటమో మనకు తెలియదు. ప్రియులారది నేను వర్ణించలేను. క్రైస్తవ బిడ్డవు వ్యాఖ్యానాలు చదువు, దేని మీద ఎన్నో రాశారు, చూస్తే భయం వేస్తుంది. ఆర్భాటంతో, ప్రధాన దూత శబ్దంతో, ప్రధాన దూత ఉందట, ప్రధాన దూత శబ్దం వస్తా, ప్రధాన దూత శబ్దం అంట, అది ఏంటో, ముందు ఆర్భాటం వస్తుందట, తర్వాత ప్రధాన దూత భయం అని చూడండి, పైలట్ ముందుకు వచ్చినట్టు బాయ్ 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 బాన్ అనగానే ఏయ్ పక్క తొలగండి, ప్రైమ్ మినిస్టర్ వస్తున్నాడు, జాగ్రత్త అని ముందుగా వేసి సిద్ధపరుస్తాడు ప్రధాన దూతట. ముందు సౌండ్ వస్తుంది, ఏం సౌండో నాకు తెలియదు, ప్రభు రాబోతున్నాడు, రక్షణ అందుకున్న వారిని పిలుచుండగా నేను కూడా చేరి ఎందు నచ్చటం. ప్రియమని బిడ్డలారా, రక్షణ అందుకున్న వారిని పిలవడానికి రాబోతున్న ఆర్భాటము, తర్వాత ప్రధాన దూత శబ్దము, బా ఏ శబ్దం చేస్తుందో నాకు తెలియదు. దేవుని బోర, దేవుని బోర. అక్కడ దేవుని బోర లేదు, జాగ్రత్తగా ఆలోచించండి. క్వైర్, క్వైర్ వచ్చి హల్లెలూయా, స్తుతులు మహిమ కలుగునుగాక అని పాడుచు, సర్వోన్నతమైన స్థలములు దేవునికి మేము సమాధానం శాంతి ఇచ్చేళ్ళారు. ఇప్పుడైతే అలా కాదు, ప్రధాన దూత బోర, బోర ఎంత పొడుగుంటుందో, భయమని ఊతారు. ఏమవుతుంది ఈ ప్రపంచం? ప్రేమని బిడ్డలారా, రక్షణ అందుకున్న వాళ్ళందరి పైకి వెళ్తారు. తర్వాత 7 ఏళ్ళు శ్రమ, ఈ భూలోకానికి విడిచిపెట్టబోతాడు దేవుడు. ప్రియులారు, సాతానుడు వచ్చి పరిపాలిస్తాడు. రక్తపాతము, ఆటం బాంబులు ప్రయోగించబడతాయి. థర్డ్ వరల్డ్ రాబోతుంది, భయంకరమైన వ్యాధులతో నిండిపోతుంది. అప్పుడు ప్రభువా ప్రభువా అన్నా సరే నీకేమీ ఉండదు, ప్రభువా ప్రభువా అన్ని తలుపు తట్టినా ఏముండదు. సహోదరుడా, మొదట రక్షకుడుగా వచ్చాడు, ఇదిగో దావీదు పట్టణం అందేడు రక్షకుడుగా పుట్టి ఉన్నాడు. రెండో పాట పాడబోతుంది, మహాశబ్దం అంట, ప్రధాన దూత ఆ యొక్క దూత శబ్దం అంట, ఆ కడబోర మ్రోగగానే బోరట. అబో ఇదేంటో అర్థం కావట్లేదు, ఎలాగ ఆలోచించాలో. సహోదరుడు, ఇదేమీ కల్పితం చెప్పడం లేదు. చాలామంది నోహ ఆర్క్ గురించి చెప్తే ఇదంతా కల్పితం అన్నారు. ఇప్పుడు కూడా నువ్వు అదే 5 ఏళ్ళలో ఉన్నా, ఎత్తబడతావా పైకి? ఎత్తబడతావా పైకి? ఎత్తబడతావా? ప్రియమని బిడ్డలారు, రక్షణ అందుకున్న వారిని పేరు పిలుచుండగా నేను కూడా చేరి ఎందుకు నచ్చట, అక్కడికి చేరతావా? అక్కడ ఇగో మరియమ్మా అని దేవుడు పిలిస్తేనే వెళతావు. షడ్రక్ అని అందులో లిస్ట్ ఉంటేనే ఈ షడ్రక్ వెళ్తాడు. ఆ లిస్ట్లో లేకపోతే క్రింద విడిచిపెట్టబడతావు. రక్షణ పొందావా? ఆయనకి ఇష్టడుగా ఉన్నావా? ఈ లోకమాలిని విడిచిపెట్టావా? వ్యభిచారం, దొంగతనం, మోసము, గుటకా ప్యాకెట్, త్రాగుడు విడిచిపెట్టావా? ప్రియమని బిడ్డలారు, ఆ దినము దేవుడు రక్షణ దినం కాదు, అది తీర్పు దినము. మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఆఖరికి ఒక ఇన్సిడెంట్ చెప్పి ముగిస్తాను. ఒక జడ్జి గారు నదీ తీరాన్ని నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఒక కుర్రోడు కాలేజీ స్టూడెంటు స్నానం చేస్తున్నాడు నదిలో. ఈ జడ్జి గారికి బాగా ఈత వచ్చు, వెళ్ళి ఈది స్నానం చేసి డ్యూటీకి వెళ్ళిపోతాడు. ఈ కుర్రవాడు లోనకి దిగి కాలు జారి బాబోయ్ 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 అంటున్నాడు. ఆయనటికి జడ్జి గారు వెళ్ళి ఈత ఈది జుట్టు పట్టుకొని కింద తీసుకొచ్చారు. అయ్యా నమస్కారం అండి, రక్షించారయ్యా, మీరెవరండి? ఐఎమ్ ఎ చర్చ్ ఆఫ్ ది సిటీ కోర్ట్, నేను ఈ సిటీ కోర్టు జడ్జినయ్యా. వందనాలండి. వెళ్ళిపోయారు జడ్జి గారు, ఈ కుర్రోడు వెళ్ళిపోయాడు. అయ్యో నన్ను రక్షించారు, ప్రాణాలు బయటపడ్డానే బుద్ధి రాలేదు. మళ్ళీ అమ్మాయిలు వెనకాల వెళ్ళడం ప్రారంభించాడు, కళాశాలలో ఏడిపించడం ప్రారంభించాడు, చిన్న చిన్నవి దొంగిలించడం ప్రారంభించాడు, పెద్ద దొంగగా మారిపోయాడు. ఆఖరికి ఒకడిని పొడిచాడు, పొడిస్తే అరెస్ట్ చేశారు, కోర్టులో హాజరుపరిచారు. హాజరుపరచగానే ఎవరు కనబడుతున్నారు? ఈ జడ్జి గారే, ఈ జడ్జి గారే. ఆశ్చర్యపోయాడు, ఇంకేముంది, ఇంక పర్వాలేదు, అక్కడ నన్ను
అయ్యో ఈత ఈత్తుంటే నన్ను రక్షించాడు, చచ్చిపోతుంటే రక్షించాడు, ఈ ప్రాణాపాయనుంచి నన్ను రక్షిస్తాడు, నన్ను రక్షిస్తాడని ఇలా చేతులు చాపి, అయ్యా జడ్జి గారు ఒకసారి నన్ను రక్షించారు, నాకు ఇప్పుడు కూడా ఈ ప్రాణాపాయని చెడిపించరా, చచ్చిపోవలసిన వాడు నదిలో బ్రతికించారు, ఇప్పుడు మరణ శిక్ష, అయ్యా రెండు చేతులు జోడించాడు. అప్పుడు న్యాయాధిపతి అన్నాడు, అప్పుడు నేను ఆర్డినరీ డ్రెస్లో ఉన్నాను, ఆర్డినరీ డ్రెస్లో ఉన్నాను, ఇప్పుడు చర్చ్ నా దగ్గరుండే గ్రంథ ప్రకారంగా చెప్పాలి, కుమారుడా నీవంటే నాకు ప్రేమే, అక్కడ చేసింది ఇప్పుడు నేను చేయలేను, ఇతను ఉరి శిక్ష వేయండి, తీసుకెళ్ళి ముఖం కప్పి ఉరి శిక్ష వేసి మెడ తీసేసారు. సహోదరుడా, యేసు ప్రభు చర్చ్గా రాబోతున్నాడు, అదే ప్రధాన దూత శబ్దము, అదే దేవుని బోరా. ఏంటా బోరా? జడ్జిమెంట్, జడ్జిమెంట్. ఒకనాడు సమాధానం ఇవ్వడానికి వచ్చాడు, పాదములు కడగడానికి వచ్చాడు, నీ కొరకు పశువుల తొట్టులో పుట్టాడు, కలవరి సిలువ ఎక్కాడు, ఇప్పుడు జడ్జిగా రాబోతున్నాడు. సిద్ధంగా ఉన్నావా? ఇక్కడ సమాధానం ఇచ్చిన ప్రభును పోగొట్టుకోవద్దు, ఆ జడ్జిమెంట్కి వెళ్ళవద్దు. ప్రార్థన చేసుకుందాం, ఒక్క క్షణం నిలబడి ప్రార్థన చేద్దాం.